ప్రశాంతమైన వదనం, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన, రెండు కాళ్ళు లేక నడవలేకపోయినా తండ్రి ఇస్తున్న భరోసాతో ప్రతిరోజు స్కూలుకు వెళుతూ గురువుల ప్రోత్సాహంతో 10వ తరగతి చదువుకుంటోంది గుబ్బల పూజిత. ఇలా ఎందరో పుట్టుకతోనే అంగవైక్యంతో బాధపడుతున్నారు. వీళ్ళని చూసి వారి కుటుంబ సభ్యులు ఎంతో వేదనకు గురైనప్పటికీ వారిని ప్రేమతో లాలిస్తున్నారు. వారి ముఖంపై చిరునవ్వులను చూస్తూ వారి బాధను మర్చిపోతున్నారు. ఆచంట మండలంలో వివిధ గ్రామాలలో సుమారు 100 మందికి పైగా శారీరక మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న చిన్నారులు ఉన్నారు. వీరిలో కొంతమంది ఇంటి వద్దే ఉంటే మరికొందరు భవిత కేంద్రాలకు వస్తున్నారు. ఈ కేంద్రాలలో 21 వైకల్యాలు గల పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. తక్కువ శాతం వైకల్యం గల పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. తక్కువ శాతం వైకల్యం గల పిల్లలను మెయిన్ స్ట్రీమ్ చేయడం, పిల్లలకు దైనందిన కార్యక్రమాలు చేసుకునేటట్లు తర్ఫీదు ఇవ్వడం, వైకల్యంకు అనుగుణంగా బోధన చేయడం చేస్తున్నారు. అంతేకాకుండా వైకల్యంకు అనుగుణంగా బోధన చేయడం, కరెన్సీని గుర్తించేలా చేయడం, సదరం సర్టిఫికెట్లు ఇప్పించడం, అలవెన్సులు అందరికీ అందేటట్లు చూడడం, ఓఎస్సి సిడబ్ల్యూఎస్ఎస్ను గుర్తించి స్కూలుకు పంపేటట్లు చేయడం చేస్తున్నారు. అంగన్వాడీలు సర్వే చేయడం ద్వారా కొత్త సిడబ్ల్యూఎస్ఎస్ను గుర్తించడం, సిడబ్ల్యూఎస్ఎస్కు డ్రై రేషన్ ఇప్పించడం చేస్తున్నారు. వీరికి అవసరమైన హీరింగ్ ఎయిడ్స్, రోలటర్ సైజ్, ట్రైసైకిల్స్, సిపి చైర్స్, వాకింగ్ స్టిక్స్, వీల్ చైర్, ఫోల్డింగ్ చైర్, బ్యాటరీ ఫర్ హీరింగ్ ఎయిడ్స్ను అందజేస్తున్నారు. బాగా ఇబ్బందులు పడే చిన్నారుల ఇంటి వద్దకే వెళ్ళి ఫిజియోథెరపీ వైద్యుని ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆచంట మండల భవిత కేంద్రం ఐఈఆర్టీ ఎస్ఎంపి గణేష్ తెలిపారు. దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఆచంటలోని భవిత కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఎంఈఓ కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు వివిధ పోటీలు నిర్వహించి అందరికీ బహుమతులు అందజేశారు. బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలయ్యతో పాటు మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులైన చిన్నారులకు అవసరమైన పరికరాలను అందజేశారు. నిన్ను భూమి మీదకు తేవడానికి మీ అమ్మే అంత కష్టపడినప్పుడు నీకున్న సమస్య చూసి భయపడద్దు. నిన్ను జీవితంలో పైకి తేవడానికి ఆత్మస్థైర్యం ఉంటే ప్రపంచాన్ని జయించడానికి ఏ అంగవైకల్యం కూడా అడ్డురాదు. మనిషిని చూడు, మనిషిలోని అవిటితనాన్ని కాదు. కళకు ఏది అడ్డు కాదు, ఆత్మస్థైర్యమే గొప్ప. అవయవ లోపాన్ని మరచి స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలి. దివ్యాంగులను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పుట్టుకతో అంగవైకల్యం ఉన్న జీవితంలో వారు విజయాలు సాధిస్తున్నారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు, సకలాంగులకు కూడా స్ఫూర్తిని ఇస్తున్నారు. ఇవే దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు.
గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.